Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కూలిపోయిన టీడీపీ కంచుకోట, అక్కడ పాతికేళ్ల ఆధిపత్యానికి ఎండ్ కార్డ్. వైసీపీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఎన్నిక ఏదైనా, ప్లేస్ ఎక్కడైనా విజయం మాత్రం వైసీపీదే. ఫ్యాన్ గాలి జోరు ఎలా ఉంది అంటే వైసీపీ దెబ్బకి గత కొన్నేళ్లుగా టీడీపీ కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో సైతం టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూస్తూ ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు పదునైన విమర్శలు కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినా కూడా అవేమీ కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు అని మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నడూ చూడని ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ఇదే నేపథ్యంలో వైసీపీ క్లీన్ స్వీప్తో సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని టీడీపీకి కంచుకోటగా చెప్పబడే మండపేటలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 30 వార్డులకు గాను 22 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. పాతికేళ్ల టీడీపీ ఆధిక్యానికి ముగింపు పలుకుతూ ఆ పార్టీకి చెందిన 7 అభ్యర్థులు మాత్రమే గెలవడం గమనార్హం. టీడీపీ పెట్టిన తరువాత 1987లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణార్జున చౌదరి సతీమణి ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీనే విజయాన్ని సొంతం చేసుకుంది. 1995, 2000, 2005, 2014లో టీడీపీనే ఇక్కడ గెలుపొందింది. అయితే ఈసారి మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గెలుపులో కీలకం మండపేట. అలాంటిది తాజాగా జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినా ఇక్కడ పార్టీ మరీ దారుణమైన ఫలితాలు సాధించడాన్ని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే తరహా ఫలితాలు రాష్ట్రంలో చాలా చోట్ల రిపీట్ అయ్యాయి.